ఎంపీ రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జి ఆదల ప్రభాకర్ రెడ్డి తదితర పెద్దల ఆదేశాలు సూచనలతో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలను నిర్వహిస్తున్నామని శ్రీ రాజరాజేశ్వరి ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ దొరబాబు స్పష్టం చేశారు. గత 2 రోజుల క్రితం రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి అమ్మవారిని దర్శించిన విషయం అందరికీ తెలిసిందేనన్నారు. అప్పుడు ఎమ్మెల్యేకి ప్రోటోకాల్ ప్రకారమే ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి అమ్మవారి దర్శనం చేయించి తీర్థ ప్రసాదాలు అందజేయడం జరిగిందన్నారు. అయితే కొంతమంది కావాలనే మాపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అభిమానం వేరని రాజకీయం వేరని చెప్పారు. ఇప్పటికీ ఎప్పటికీ ఆదాలతోనే మా ప్రయాణమని తేల్చి చెప్పారు. నెల్లూరు దర్గామిట్టలోని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలో ఆయనతో కలిసి ట్రస్ట్ బోర్డు సభ్యులు మీడియాతో మాట్లాడారు. నా పేరు బోడంశెట్టి దొరబాబు. నెల్లూరు రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థాన ట్రస్ట్ బోర్డు చైర్మన్గా ఉన్నాను. మేము దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి మేము అమ్మవారి సేవలో మా వంతుకు భాగస్వాములుగా ఉండి అమ్మవారి సేవల్ని కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాము. అందులో భాగంగా ఈ నవరాత్రులు ఉత్సవాలు వచ్చాయి. అమ్మవారికి మెయిన్ ఉత్సవాలు ఇవి. నవరాత్రుల్లో విఐపీలు వేలాది మంది భక్తులు వచ్చి దర్శించుకోవడం జరుగుతుంది. దానికి సరిపడా ఏర్పాట్లన్నీ మేము ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా పెద్దలు ఎంపీ గారు ఆదల ప్రభాకర్ రెడ్డి గారి సహాయ సహకారాలతో సూచనలతో మిగతా పెద్దలందరి ఆదల ఆఫీసులో ఉండేటటువంటి పెద్దలందరి సూచనలు సహాయాల సహకారాలతోటే మేము ఈ ఏర్పాట్లన్నీ భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయడం జరిగింది. అందులో భాగంగా మొన్న మా మీద సోషల్ మీడియాలో కొన్ని వదంతులు రావడం జరిగింది. దౌర్జన్యులు రూరల్ శాసన సభ్యులు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. మేము ప్రోటోకాల్ ప్రకారం సభ్యులందరం ఎమ్మెల్యే గారిని రిసీవ్ చేసుకొని ఆయనకి తీర్థ ప్రసాదాలు ఇవ్వడం జరిగింది. ఆయన మీద గౌరవంతో మేము ఆ గౌరవం మా ఆలయం తరఫున మేము చేయాల్సిన బాధ్యతగా మేము చేశాము. మేము మాత్రం మేము పార్టీతోనే ఉన్నాం, ఆదాల వెంటే నడుస్తున్నాం. ఆదాలే మాకు అన్ని విధాల నాయకుడు. ఆయన నాయకత్వం మీద మాకు నమ్మకం ఉంది. ఆయన సూచనల మేరకే ఈరోజు ఆలయంలో మేము ప్రతి కార్యక్రమాన్ని కూడా చేయడం జరుగుతూ ఉంది. అంతేగాని మేమేదో భావోద్వేగాలకి గురయ్యి ఇంకొకటి ఇంకొకటి అనేది మా మీద దుష్ప్రచారం చేశారు. అభిమానం అనేది వేరేగా ఉంటుంది, పార్టీ అనేది వేరేగా ఉంటుంది. పార్టీతో మేము కట్టుబడి ఉన్నాం, ఆదాల నాయకత్వంతో పనిచేస్తాం. ఆదాలంటే గౌరవం. ఇప్పటికీ కూడా ఆదాలతోనే మా ప్రయాణం, అది చెప్పదలుచుకున్నాం. మల్లు రామ్మోహన్ రెడ్డి, ట్రస్ట్ బోర్డు సభ్యుల్ని రాజరాజేశ్వరి గుడి దర్గమిట్టంలో. మేము ఈ మధ్య ఎమ్మెల్యే గారు గుడి రాజరాజ టెంపుల్ సందర్శించేదానికి రాగా ఆయన ఎమ్మెటి ఉండి అమ్మవారి దర్శనం చేసి పంపించాము. ఫోటోకాల్ ప్రకారము దాన్ని వేరే విధంగా మలుచుకొని మేమంతా ఏదో సానుభూతితో బాధపడుతూ ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారిని వదిలేసినట్లుగా ప్రచారం చేసినారు. కానీ మా జీవితాంతం నాకు 30 సంవత్సరాల నుంచి నేను వీరాభిమాని, వేదాల ప్రభాకర్ రెడ్డికి వీరాభిమానిని. ఇప్పుడే కాదు, ఇంకెప్పుడు నా జీవితం అంతా ప్రభాకర్ రెడ్డి గారు రుణపడి ఉంటాను. మా దైవము నాకు చాలా ముఖ్యమైన, మా సన్నిహితుడు ప్రభాకర్ రెడ్డి అన్న. నా జీవితాంతం ప్రభాకర్ రెడ్డి గారు రుణపడి ఉంటాను. కానీ వేరే వ్యక్తులంటే పోయే సమస్య లేదు. మా కమిటీ మెంబర్లు కూడా ఎవరు ఒక ఇద్దరు సభ్యులు తప్పితే పదో 6 మంది సభ్యులు ప్రభాకర్ రెడ్డి అన్న అమ్మటే ఉంటున్నారు. దానికి అమ్మవారే సాక్షిగా ఉంటుంది. మా మీద వదంతులు పుట్టించి మమ్మల్ని ఈ విధంగా బ్యాడ్గా ప్రచారం చేయాలని చూసుకుంటున్నారు. అది మాత్రం ఎట్టి బస్సులో జరగదు. నాకు తెలిసినంత వరకు ప్రభాకర్ అనే మా దైవం. అందరికీ నమస్తే. నా పేరు నీల పంచలమ్మ గారు. నేను ఇక్కడ కమిటీ నెంబర్ని, రాజరాజేశ్వరి గుడి కమిటీ నెంబర్ని. మొన్న ఇటీవల ఎమ్మెల్యే గారు కోటమిరెడ్డి శ్రీధరన్ గారు వచ్చాడు. వస్తే 15 ఏళ్ళు వైసీపీ జెండా మోసాను. అందుకని ఆయన కనపడటంతో కొంచెం నేను కళ్ళీలు పెట్టుకునింది వాస్తవేను. ఆ కళ్ళీలు పెట్టుకున్న దాంతో వాళ్ళు ఏదేదో సృష్టించి యూట్యూబ్లో, వాట్సాప్లో, ఫేస్బుక్లో, ఈటీవీ ఛానల్లో నేనేదో ఆ పార్టీకి పోతున్నానని, నాకేదో ఆ పార్టీ మీద అభిమానం ఉందని అని నన్ను ప్రచారం చేశారు. ఇది కరెక్ట్ కాదు. నేను ఎప్పుడూ వైసీపీ జెండా మోస్తాను, ఆదాల ప్రభాకర్ రెడ్డి తోడే ఉంటాను. నాకు వైసీపీ పార్టీ అంటే, జగన్ అంటే నాకు చాలా ప్రాణము. వాళ్ళ కుటుంబంలో నేను ఒక పని మనిషిగా పెరిగాను. నాకు చాలా ప్రాణము వైసీపీ టికెట్ అంటే, వైసీపీ జెండా అంటే. ఇది ఏదేదో వచ్చేసి నా మీద దండాపు దండాలుగా ఫేస్బుక్లో, వాట్సాప్లో పెట్టారు. ఇదంతా నమ్మద్దు. నేను ఎప్పుడు కూడా ఆదాల ప్రభాకర్ రెడ్డి వెంటనే ఉంటాము. వాళ్ళు ఏది చెప్తే అది చేసేదానికి మేము సిద్ధంగా ఉన్నాము.
నా పేరు భారతి అండి. హౌసింగ్ బోర్డ్ కాలనీ ట్రస్ట్ బోర్డ్ నెంబర్ని. ఇటీవల ఒక 4-5 రోజుల క్రితం జరిగిన సంఘటన ఇది. కానీ మేమంతా ఏంటంటే ప్రోటోకాల్ ఉన్న వాళ్ళని ప్రతి ఒక్కరిని గౌరవించాలి, అది మా డ్యూటీ కూడా. మాకు అంటే మాకు ఆదేశాలు కూడా ఆ విధంగా వచ్చారు, ఇచ్చారు మాకు. ప్రోటోకాల్ ఉన్న వాళ్ళని గౌరవించి పంపించమని అదే విధంగా వీళ్ళంతా గౌరవించి పంపించారు. అదేంటంటే కొంచెం మేము కూడా నేను 12-13 ఏళ్ళ నుంచి నేను వైసీపీ జెండా మోసిందండి. కష్టం చేసామండి వైసీపీలో. మేము ఎంత కష్టం చేసామంటే అంత కష్టం చేసాం. లేడీస్ ఎమర్జెన్సీ కాదు, భుజాన్ని మోసామండి. మేము జెండాను భుజాన్ని మోసుకొని ఎంతో కష్టపడితేనే మాకు ఈ పదవి ఇచ్చారు. దానివల్ల ఏంటంటే తను కూడా కొంచెం అది అభిమానంతో ఏదో ఒకటిగా ఇది చేస్తే అది కొంచెం ప్రచారంగా ఇది చేశారు. కానీ మేమైతే ఎప్పుడు కూడా జగన్ అన్న వెంటే ఉంటాము, జగన్ అన్నకి తోడుగా ఉంటాము, జగన్ అన్నని గెలిపించుకుంటాము. ఇది 100% గ్యారంటీ. దీంట్లో తిరుగులేదు. ఎంతోమంది ఎన్నో కొవ్వెత్తులు ప్రచారం చేసినా సరే మేమైతే జగన్ అన్న వెంటే ఉంటాం, జగన్ అన్నని గెలిపించుకుంటాం, ఆదాలనని గెలిపించుకుంటాం అన్న చాలామంది నాతో అన్నారు. ఆదాల ప్రభాకర్ రెడ్డి మాటిస్తే తప్పడు, చాలా మంచివాడు అని చెప్పని నాతో అన్నారు. నాకు అంతకుముందు ఆదాలని గురించి తెలియదు, తర్వాత నాకు అర్థం చేసుకున్నాను అన్న చాలా మంచివాడని. మాటిస్తే తప్పడండి ఆయన. ఏదైనా సరే మనం పోయి ఒక చిన్న విషయం అడిగితే అది కాదు అననే ప్రసక్తే లేదు, సరేనమ్మా అని అంటారు, గౌరవంగా మాట్లాడతాడు. అందుకని మేము ఆయన గౌరవిస్తాము, ఆయన వెంటుంటాము, ఆయన గెలిపించుకుంటాము. జై హింద్. సన్నపరెడ్డి విజయకుమార్ రెడ్డి, ట్రస్ట్ బోర్డు మెంబర్ అండి. మేము ఇప్పుడు కూడా జగనన్న వెంట ఉంటాము. ఆదాలన్న నాయకత్వాన్ని మేము బలపరుస్తూ అన్న వెంటనే మేము ఎప్పుడు కూడా అంతనే ఉంటాం. మేము మా రంగంతో పాటు మన ఆదాలన్న ప్రభాకర్ అన్నతో పాటు మేము ఎప్పుడు ఆయన వెంట మేము నడుస్తూ మా పార్టీ జగనన్న నాయకత్వంలో మేము పార్టీని గెలిపించుకుంటూ మేము ముందు అందరు ట్రస్ట్ బోర్డు మిమ్మల్ని అందరమే ఒక మాట మీద ఇప్పుడు ఉన్నాము. ఇంకా